friends, welcome back to my channel. Friends, ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మేము తిరుపతి అలాగే తమిళనాడు ట్రిప్ అయితే వెళ్తున్నాం అన్నమాట. సో దాని యొక్క వీడియోస్ మొత్తం నేను మల్టిపుల్ పార్ట్స్ లో అయితే రిలీజ్ చేస్తాను. సో అది వీడియోస్ స్టార్ట్ చేసేద్దాం ఇంకా. సో వీడియోలోకి వెళ్ళకంటే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్. యా సరే, బై. నన్నూరు టోల్ ప్లాజా హలో ఫ్రెండ్స్. సో ఆన్ ద వే టు కాణిపాకం అయితే మేము రాయచోటి దాటామన్నమాట. రాయచోటి దాటిన వెంటనే మూట కట్ల అని ఒక విలేజ్. సో ఇక్కడ మనకు శివాలయం ఉన్నది. చాలా అయితే చాలా బాగుంది ఇక్కడ టెంపుల్. ఇంత వేలో ఈ రూట్లో ఎవరైనా వెళ్తుంటే సో గ్యారంటీగా అయితే ఈ ప్లేస్ని విజిట్ చేయొచ్చు. సో మీకు బ్యాక్ సైడ్ క్యామెరా అయితే నేను మీకు చూపిస్తాను. యా శ్రీకృష్ణ స్టాచ్యూ ఉంది ఎదురుగానే మనకు. అలాగే స్ట్రైట్ చూసుకుంటే మనకు శివలింగము, అలాగే ముందు నందీశ్వరుడు ఉన్నాడు. సో అదే రైట్ సైడ్లో చూసుకుంటే మీకు హనుమాన్ విగ్రహం కూడా ఉన్నదన్నమాట. అండ్ మనకి లోపల సాయిబాబా టెంపుల్, రాముడు, సీతా, లక్ష్మణుడు, అట్లా ఇంకా కొన్ని టెంపుల్స్, గోపురాలు అయితే కన్స్ట్రక్షన్ అయిపోయింది, బట్ స్టిల్ అయితే ఇంకా కొంచెం వర్క్ అయితే ప్రోగ్రెస్లో ఉందన్నమాట. సో మనం ఈ విధంగా అయితే లోపలికి వెళ్తాం. హలో ఫ్రెండ్స్, అది మెయిన్ గోపురం మనకు కనిపించేది. అండ్ అక్కడి నుంచి అట్లే వస్తే మనకు అక్కడ కనిపిస్తుంది కదా, సో అది గర్భగుడి గోపురం అన్నమాట, కాణిపాకము. మనం ఇక్కడ చూసుకొని ఇట్లా బయటకు వస్తే మనకి పక్కనే సో శివాలయం కూడా ఉంటుంది, మణికంఠేశ్వర స్వామి దేవస్థానం. ఇక్కడ బయట చూడడానికి అయితే మనకు చాలా నీట్గా అయితే ఉంటారన్నమాట. అన్ని విగ్రహాలు చాలా బాగున్నాయి విఘ్నేశ్వరులు. ఇదే శ్రీ మణికంఠేశ్వర స్వామి దేవాలయము. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, సో విఘ్నేశ్వరుని విగ్రహాలు అయితే చాలా బాగా పార్క్లో డెకరేట్ చేశారు. అండ్ ఇక్కడ మనకు మెయిన్గా కాణిపాకంలో సో విఘ్నేశ్వరుడు స్వయంభుగా బావిలో నుంచి వెలిశాడనమాట. ఈ యొక్క టెంపుల్ అంటే ఈ యొక్క విగ్రహం అనేది 1000 సంవత్సరాల పూర్వం అంటే 11వ శతాబ్దంలో అయితే బయటికి వచ్చిందని చెప్తారు. సో అప్పట్లో ఉండే చోళా కింగ్స్ సో వాళ్ళ రాజ్యంలో సో టెంపుల్ అనేది బిల్డ్ చేశారనమాట. అండ్ విఘ్నేశ్వరుడు రోజు రోజుకి పెరుగుతున్నాడని కూడా సో చెప్తా ఉన్నారనమాట ఇక్కడ. సో ఇది శ్రీ కాణిపాకం యొక్క హిస్టరీ. జనాలు కూడా వచ్చింది, చాలా మంది వచ్చారు అన్నమాట. మనం ప్రజెంట్ అయితే గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇది శ్రీపురం అన్నమాట. శ్రీపురంకి అయితే ఎంటర్ అయినాము. సో టెంపుల్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము, గోల్డెన్ టెంపుల్. నేను ఎప్పుడు చిన్నప్పుడు చిన్నప్పుడు చూసా అనమాట. మళ్ళీ ఇప్పుడు వస్తూ ఉన్నాము. శ్రీపురం లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్. Ah,
శ్రీపురం గోల్డెన్ టెంపుల్కి అయితే మేము రీచ్ అయిపోయాము. పార్కింగ్ చేసి దర్శనం కోసం అయితే వెళ్తున్నాం అన్నమాట. అండ్ ఇక్కడ మనం ఈ టెంపుల్ గురించి మాట్లాడుకుంటే, సో ఇది టోటల్గా 200 ఎకర్స్లో ఏమో ఉంటుందండి. అండ్ మనకు స్టార్ షేప్లో అయితే టెంపుల్ ఉంటుంది. సెంటర్లో మనకు అమ్మవారి టెంపుల్ గోల్డ్ కోటెడ్తో అయితే, సో గోపురము ఇవన్నీ అయితే గోల్డ్తో ఉంటాయన్నమాట. సెంటర్లో వాటర్ ఉంటుంది. సో పక్కా అయితే డైరెక్ట్గా చూడాలి. సో ఒక ఐ ఫీస్ లాగా ఉంటుంది అన్నమాట ఆ బ్రైట్నెస్కి. నైట్ టైంలోనే చూడాలి ఎస్పెషల్లీ. సో పైన అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత సో కిందకు వస్తే సో మనకు వెంకటేశ్వర స్వామి కూడా దర్శనం అనేది ఉంటుందన్నమాట. కింద టెంపుల్ ఉంటుంది. సో ఈ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ మీరు ఎంట్రన్స్లోనే సో గోల్డెన్ టెంపుల్ కాబట్టి సో గోల్డ్ లైట్స్తో అయితే మొత్తం మంచిగా కలర్ఫుల్గా అయితే నైట్ టైం కనిపిస్తూ ఉంటుంది. సో ఇది తమిళ్లో, ఎందుకంటే వేలూరు తమిళ్లో ఉంది కాబట్టి. అండ్ సో మనకు ఒక సైడ్ తమిళ్లో ఉంటుంది, ఇంకో సైడ్ ఇంగ్లీష్లో ఉంటుంది. సో మనకి ఎంట్రన్స్లోనే ఇక్కడ విఘ్నేశ్వరుని అయితే మనకు సో ఉంటాడు. సో స్టార్టింగ్లో వినాయకుడిని మొక్కాలి కాబట్టి సో వినాయకుడు ఉంటాడు. అండ్ ఇది మెయిన్ గేట్, బట్ మనం ఏంటంటే మెయిన్ గేట్లో అయితే వెళ్ళామన్నమాట. సో బ్యాక్ సైడ్ నుంచి వెళ్తాము. సో చాలా లాంగ్ అయితే వెళ్ళాలి యాక్చువల్లీ. సో అది. అండ్ సో ఇప్పుడు మీరు చూడొచ్చు, సో ఇది నార్మల్గా లోపలైతే మనకు మధ్యలో టెంకాయ చెట్లు ఇలా అయితే చాలా బాగుంటుంది. సో బట్ మన స్ట్రైట్కి అయితే వెళ్ళాము. సో ఫోన్స్ అలౌడ్ లేదనమాట లోపలికి. సో అందుకే జస్ట్ బయట నుంచే మీకు అయితే తీసి చూపిస్తూ ఉన్నాను. సో ఇటు సైడు మనకు ఇంగ్లీష్లో సో శ్రీపురం గోల్డెన్ టెంపుల్ అని ఉంటుంది అనమాట, శ్రీ లక్ష్మీ నారాయణి గోల్డెన్ టెంపుల్ అనేసి. సో ఇది ఓవరాల్ గోల్డెన్ టెంపుల్ అయితే. సో మేమైతే దర్శనం చేసేసుకొని సో మరి తిరువణమలైకి అయితే స్టార్ట్ అయిపోయినాము. సో అరుణాచలంకి సో నైట్ హాల్ట్ వచ్చేసి మేము అరుణాచలంలో ప్లాన్ చేసుకున్నాము. అండ్ సో ఇదైతే ఈ పర్టికులర్ వీడియోలో. సో వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇంకా వీడియో అనేది నెక్స్ట్ వీడియోస్లో మరీ కంటిన్యూ అవుతుంది సో జర్నీ అనేది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.